తిరుమలలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. రాత్రి 9 గంటలకు పెదశేష వాహన సేవ నిర్వహిస్తారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది టీటీడీ. సాయంత్రం తిరుమలకు వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. రాత్రి 7 గంటలకు శ్రీ బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న అనంతరం శ్రీవారికి సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం పెదశేష వాహన సేవలో పాల్గొంటారు. రేపు ఉదయం 8 గంటలకు శ్రీ వకులమాత కేంద్రీకృత వంటశాలను ప్రారంభించనున్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు కనకదుర్గమ్మ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రాతకాలలో గాయత్రిగా, మధ్యాహ్న సమయంలో సావిత్రిగా, సాయం సంధ్యలో సరస్వతిగాను ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటారు అమ్మవారు. శ్రీశైలంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ బ్రహ్మచారిణి అవతారంలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. నిన్న అమ్మవారు శైలిపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రకాశం జిల్లా త్రిపుర గానుగ నూనె వ్యాపారం ద్వారా 12 లక్షలు సంపాదిస్తున్నారు వీరు. వీరి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అంతక బాల త్రిపుర సుందరి దేవి ఆలయంలో శరణ నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. నిన్న అమ్మవారు పద్మవాహనంపై బాల త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. బాసరలో 2వ రోజు శరణ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మచారిణి అవతారంలో సరస్వతి అమ్మవారి దర్శనమిస్తున్నారు. మెదక్ ఏడుపాయలలో బ్రహ్మచారిణి అలంకరణలో భక్తులకు అమ్మవారి దర్శనమిస్తున్నారు. అమ్మవారి ఆలయం దగ్గర వరద ప్రవాహం ఎక్కువ కావడంతో రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు చేస్తున్నారు. ఏపీలో మరో హామీని అమలు చేసింది కూటమి ప్రభుత్వం. ఆదాయం లేని చిన్న ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలు నిర్వహించేందుకు సాయాన్ని 10,000కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 5,400 చిన్న ఆలయాలకు ప్రయోజనం కలగనుంది. రానున్న 5 ఏళ్లలో కాఫీ సాగును విస్తృతం చేసేలా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రస్తుతం పాడేరు ఐటీడీఏ పరిధిలోని పాడేరు, అరకు, వ్యాలీ, చింతపల్లి ప్రాంతాల్లో 2.58 లక్షల ఎకరాల్లో కాఫీ పంట సాగు చేస్తున్నారు. మరో 40,000 ఎకరాల్లో కాఫీ సాగు విస్తరణ చేపట్టేలా ప్రభుత్వం కార్యాచరణ చేస్తోంది. ఉపాధి హామీ పథకం అనుసంధానించేలా ప్రణాళిక చేస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం 400 కోట్లు ఖర్చు చేయనుంది. బాసర IIIT లో SC ST కమిషన్ తనిఖీలు చేసింది. విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్న బృందం VC వెంకటరమణ ప్రవర్తనపై కమిటీ సభ్యులు ఆరా తీశారు. IIIT అభివృద్ధి, వసతుల లేమిపై చర్చించారు. చిలకలూరిపేట ICICI బ్యాంక్లో నగదు, బంగారం రుణాల్లో భారీగా గోల్మాల్ జరిగింది. ఖాతాదారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తనిఖీలు చేస్తున్నారు. 30 కోట్ల మేర అవకతవకలు జరిగినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఖాతాదారులు బ్యాంక్ ముందు ఆందోళనకు దిగారు. వయసు ప్రేత నందిగమ సురేష్, అవుతు శ్రీనివాస్ రెడ్డిల బెయిల్ పిటిషన్లపై ఇవాళ తీర్పు ఇవ్వనుంది హైకోర్టు. నందిగం సురేష్ విచారణకు సహకరించట్లేదని, ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని కోరారు లాయర్స్. టీడీపీ కార్యాలయం దాడి కేసులో హైకోర్టును ఆశ్రయించాడు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ వేశారు ఆయన. నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసులో తనను చేర్చారంటూ పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్పై విచారించనుంది హైకోర్టు. ఇవాళ MSME కొత్త పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్ష చేయనున్నారు. అనంతరం ఆదాయ ఆర్జన శాఖలపై అధికారులతో మాట్లాడతారు సీఎం. అప్పుల ఊబి నుండి ఏపీని పూర్తిగా బయటపడేసే మార్గంపై దృష్టి సారించారు సీఎం చంద్రబాబు. మైనింగ్ మాజీ MD వెంకటరెడ్డిని 2 రోజు కస్టడీకి తీసుకుంది ACP. నిన్న వెంకటరెడ్డిని 5 గంటల పాటు విచారించింది ACP. రేపు సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది విచారణ. పలు ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు వెంకటరెడ్డి నిరాకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. HCA మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ కు మరోసారి నోటీసులు జారీ చేసింది ED. ఈ నెల 8న విచారణకు హాజరు కావాలని సూచించింది. వ్యక్తిగత కారణాలతో నిన్న హాజరు కాలేదు. HCA లో అక్రమాలు జరిగాయంటూ ఫిర్యాదులు అందడంతో ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో 2వ రోజు పర్యటిస్తున్నారు ప్రాజెక్టు అథారిటీ CEO అతుల్ జైన్. ఇవాళ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పునరావాస కాలనీలను పరిశీలించనున్నారు CEO. ఏఆర్ డైరీ MD రాజశేఖరన్ ముందస్తు బెయిల్పై హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. లడ్డూ ప్రసాదంపై సుప్రీంకోర్టులో విచారణ ఉందని కోర్టుకు తెలపడంతో నిన్న జరగాల్సిన విచారణను ఇవాటికి వాయిదా వేసింది కోర్టు. ఇవాళ నిజామాబాద్ జిల్లాకు వెళ్లనున్నారు TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు మహేష్ గౌడ్. ఈ సభలో పాల్గొనున్నారు 8 మంది మంత్రులు. వికారాబాద్ జిల్లాలో 4 పోలీసులపై వేటు పడింది. 2 CIలు, 2 SIలు VR కు బదిలీ అయ్యారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోలేదంటూ చర్యలు తీసుకున్నారు. శ్రీశైలం మల్లన్న లడ్డూ ప్రసాదంపై ఫోకస్ పెట్టారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. నాణ్యతను పరిశీలించారు ఫుడ్ సేఫ్టీ వింగ్. శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించారు. ఇసుక అక్రమ రవాణాపై సీరియస్ అయ్యారు ఉన్నతాధికారులు. హైదరాబాద్ జోన్ లో 18 మంది పోలీసులపై చర్యలు తీసుకున్నారు. 2 CIల సస్పెన్షన్, అలాగే 13 మంది SIలను VR కు పంపారు. సీఎం రేవంత్ కు MP ఈటల రాజేందర్ సవాల్ చేశారు.
కూలగొడుతున్న ఇళ్ల దగ్గరికి వెళ్దాం, ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటే ముక్కు నేలకు రాస్తానని సవాల్ చేశారు ఎంపీ ఈటెల. కొండా సురేఖ వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్లారు నటుడు నాగార్జున. నాపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు. కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు మంత్రి కొండా సురేఖ. ప్రభుత్వ పనులకు అడ్డుపడితే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. బీఆర్ఎస్ ఓటమికి కేటీఆర్ అసలు కారణమన్నారు మంత్రి కొండా సురేఖ. ఖారాపూర్లో కార్డన్ సెర్చ్ చేశారు పోలీసులు. 50 టూ వీలర్స్, 2 ఆటోలు సీజ్ చేశారు. నేరాలను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తిరుపతిలో జరిగిన పవన్ బహిరంగ సభలో ఏఐఎస్ఎఫ్ నినాదాలతో హోరెత్తించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదించింది. విశాఖ ఉక్కు గురించి పవన్ మాట్లాడాలని డిమాండ్ చేసింది. జగన్పై పవన్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. ఆయన గతంలో ఏనాడు సనాతన ధర్మంపై మాట్లాడింది లేదన్నారు. పవన్ కొత్త పాఠం వెనుక వేరే ఎజెండా ఉందన్నారు. ఫర్నిచర్ వ్యవహారంపై మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. జగన్ దాదా 40 మంది దొంగలు రాష్ట్రాన్ని దోచేశారన్నారు. సీఎం పదవి నుండి దించేసినా సిగ్గు లేకుండా కుర్చీలు, టేబుల్స్, సోఫాలు ఎత్తుకుపోయారన్నారు. అడ్డంగా దొరికిపోయి ఇంకా ఉత్తరాలు రాయిస్తున్నారన్నారు. తప్పు ఎవరు చేసినా సరికాదన్నారు సినీ నిర్మాత దిల్రాజు విజయశాంతి. మంత్రి కొండా సురేఖ తప్పుగా మాట్లాడారు కాబట్టి ఇండస్ట్రీ మొత్తం ముక్త కంఠంతో ఖండించిందన్నారు. మాట్లాడే ముందు 1కి 10 సార్లు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు విజయశాంతి. కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు నటులు ప్రభాస్, రామ్ చరణ్. ఆమె వ్యాఖ్యలు నిరాధారమైనవన్నారు. గౌరవనీయమైన వ్యక్తులపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. వ్యక్తిగత జీవితాలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సీఎం రేవంత్ కామెంట్ కు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి సబిత. ఆత్మాభిమానాన్ని మించిన ఆస్తి లేదని నమ్ముతున్నట్టు చెప్పారు. తన కొడుకు కడుతున్న ఇల్లు మినహాయించి తమకు 3 ఫామ్ హౌస్లు ఎక్కడున్నాయో చెప్పాలన్నారు. హైదరాబాద్ లో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు పై పోలీసులు కేసు నమోదు చేశారు. వారితో పాటు పలు యూట్యూబ్ ఛానల్స్ పై ఎంపీ రఘునందన్ ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి గౌడ్ ను కలిశారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. తన ఇంటికి వచ్చిన మహేష్ కుమార్ గౌడ్ ను మధు యాష్కి సాలువుతో సన్మానించి శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణలో ఏఎంఆర్ ను ఆవిష్కరించారు మంత్రి దామోదర రాజనరసింహ. అతి త్వరలో ఏఎంఆర్ ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. ఏఎంఆర్ అమలులో దేశంలోనే కేరళ మొదటి రాష్ట్రంగా ఉందన్నారు. ఏఎంఆర్ ప్రారంభించిన 7 రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. దేశానికి రైతే వెన్నుముక అన్నారు గురుజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు. కాల్వల్లో పూడిక తీసి పంట ప్రక్షాళన చేస్తామన్నారు. ఏపీలో చివరి ఎకరా వరకు సాగునీరు అందిస్తామన్నారు. ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ ద్వారా మద్యం షాపుల ఏర్పాటుకు ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఏలూరు ఎక్సైజ్ కార్యాలయంలో ఆ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. మద్యం డిపోను పరిశీలించి మద్యం నిల్వలపై ఆరా తీశారు. ఏపీలో ఆలయాల పరిరక్షణకు కూటమి సర్కార్ కట్టుబడి ఉందన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. అగిరిపల్లి కొండపై శోభనాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి 2 కోట్లతో నిర్మిస్తున్న ఘాట్ రోడ్కు మంత్రి శంకుస్థాపన చేశారు. కడప జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. కడప, పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల్లో కురిసిన వర్షానికి ప్రధాన రహదారులు జలమయంగా మారాయి. లోతట్టు ప్రాంతాల్లో మోకాళ్లతో వరద నిలిచిపోయింది. శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ నీటిమట్టం 881.6 అడుగులుగా ఉంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల కేంద్రంలో కాపర్ వైర్ దొంగతనానికి పాల్పడిన దొంగలను అరెస్ట్ చేశారు పోలీసులు. 5 దొంగలని అదుపులోకి తీసుకున్నారు. జనగాం జిల్లాలో బతుకమ్మ దసరా సంబరాల ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి పర్యవేక్షించారు. స్థానిక బతుకమ్మ కుండలోని ప్రాంగణాన్ని మున్సిపల్, ఇతర శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. వరంగల్లో మోడర్న్ బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఉదయాన్నే వ్యాయామం చేస్తూ వినూత్న రీతిలో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు ఆడపడుచులు. వ్యాయామ పరికరాలతో బతుకమ్మను పేర్చి ఆటపాటలతో ఆదరకొట్టారు. ఆసుపత్రి నుండి నటుడు రజనీకాంత్ డిశ్చార్జ్ అయ్యారు. 4 రోజుల పాటు అపోలో హాస్పిటల్లో చికిత్స తీసుకున్నారు. మరో 2 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. కేరళ నటుడు మోహన్ రాజ్ మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇవాళ మోహన్ రాజ్ అంత్యక్రియలు జరగనున్నాయి. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మరో 5 భాషలకు ప్రాచీన హోదా కల్పిస్తూ ఆమోదముద్ర వేసింది. మరాఠీ, పాళి, ప్రాకృతం, అస్సామీ, బెంగాలీ భాషలకు ప్రాచీన హోదా దక్కింది. హర్యానా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ నేత రాహుల్ కేంద్రంపై నిప్పులు చెరిగారు. మోదీ సర్కార్ కార్పొరేటర్లకు చుట్టంగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ తోనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. ఉత్తరాఖండ్ ప్రగతికి ఓటు వేయాలని కోరారు సీఎం పుష్కర్ సింగ్ ధామీ. హర్యానాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన బీజేపీ సర్కార్కు మరోసారి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.
ముడా భూముల వ్యవహారంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సాక్ష్యాలను తారుమారు చేశారని ఫిర్యాదు నమోదైంది. ఫిర్యాదుదారులో ఒకరైన ప్రదీప్ ఈడీకి ఫిర్యాదు దాఖలు చేశారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ జనరల్ అనిల్ చౌహాన్ మిడిల్ సెక్టర్లోని భారత్ చైనా సరిహద్దులను సందర్శించారు. ఇక్కడ దళాల సంసిద్ధతను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో అవసరాలను తెలుసుకున్నారు. మైసూరులో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మైసూరులో 10 రోజుల దసరా ఉత్సవాలను ప్రారంభించారు. సీఎం సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం శివకుమార్తో కలిసి చాముండేశ్వరి మాతను దర్శించుకున్నారు. మైసూరు దసరా వేడుకకు కుస్తీ పోటీలు ప్రధాన ఆకర్షణగా మారే. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన మల్ల యోధులు పోటీ పడుతున్నారు. ఉత్తరప్రదేశ్ గోరఖ్నాథ్ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉత్సవాలను ప్రారంభించారు. స్వయంగా పూజలు చేసి హారతులిచ్చారు. బీహార్ వరదలతో అల్లాడుతోంది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. రోడ్ల పక్కన డేరాలు వేసుకుని జీవనం గడుపుతున్నారు. తిండి తాగునీరు లేక అలమటిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో భారీ వర్షాల ధాటికి రాప్తి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రమాదకర స్థాయిలో వరద వస్తోంది. రాప్తి ధాటికి గోరఖ్పూర్ వీధులన్నీ జలమయమయ్యాయి. ఛత్తీస్గఢ్లో ఎస్బీఐ పేరుతో ఫేక్ బ్రాంచ్ను తెరిచిన కేటుగాళ్లు కొంతమంది నుండి డబ్బు వసూలు చేసి ఉద్యోగులుగా నియమించుకున్నారు. అధికారులు పరిశీలనలో వ్యవహారం బయటపడింది. జార్ఖండ్ గుమ్లా జిల్లాలో సిపిఐ మావోయిస్ట్ పార్టీకి చెందిన 5 సభ్యులను పట్టుకున్నారు పోలీసులు. ఇందులో జోనల్ కమాండర్ కూడా ఉన్నారు. పంజాబ్లో మరోసారి రోడ్డెక్కారు రైతులు. కిసాన్ మజ్దూర్ సంఘర్ష కమిటీ ఆధ్వర్యంలో అమృత్సర్ ఢిల్లీ రైల్వే ట్రాక్పై బైఠాయించారు. పంటకు గిట్టుబాటు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. కోల్కతా ఆసుపత్రిలో అత్యాచారానికి గురైన వైద్యురాలి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. అది బాధితురాలిని అగౌరవపరిచేలా ఉందంటూ విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. జైల్లో ఖైదీల మధ్య కుల వివక్ష చూపించడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. కులం ఆధారంగా ఊడ్చడం, శుభ్రం చేయడం వంటి పనులను అప్పగిస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. సినిమా 100 మందికి నచ్చితే క్లాసిక్ మూవీ, 70 మందికి నచ్చితే సూపర్ హిట్ మూవీ అవుతుందని చెప్పారు దిల్రాజు. జనక అయితే గనక ఖచ్చితంగా 70 మందికి నచ్చే మూవీ అవుతుందన్నారు. సుహాస్ హీరోగా నటించిన జనకైతే గనక సినిమా దసరా కానుకగా 12 విడుదల కానుంది. ఇప్పటికే డిఫరెంట్ మూవీస్తో వరుస హిట్స్ కొడుతున్నారు సుహాస్. మహిళల టీ20 ప్రపంచ కప్ టైటిల్ వేటను నేడు ఆరంభించనుందే భారత్. తొలి మ్యాచ్లో పటిష్టమైన న్యూజిలాండ్ జట్టుతో టీమిండియా తలపడనుంది. రాత్రి 7:30 మ్యాచ్ జరగనుంది. మహిళల టీ20 ప్రపంచ కప్లో పాకిస్తాన్ జట్టు శుభారంభం చేసింది. పాకిస్తాన్ 31 పరుగుల తేడాతో ఆసియా ఛాంపియన్ శ్రీలంక జట్టును ఓడించింది. కెప్టెన్ ఫాతిమా అదరగొట్టింది. మహిళల టీ20 వరల్డ్ కప్ 2024లో బంగ్లాదేశ్ బోణి కొట్టింది. మెగా టోర్నీలో బంగ్లా మహిళల జట్టు స్కాట్లాండ్పై 16 పరుగుల తేడాతో గెలుపొందింది.